రెండవది శౌచం. శౌచం అంటే శుభ్రత. శుభ్రత అంటే బాహ్య శౌచము, అంతఃశౌచము అని రెండు ఉంటాయి. బాహ్య శౌచము అంటే శరీరాన్ని, బట్టల్ని శుభ్రంగా ఉంచుకోవడం. ఈ శరీరం ఒక అపూర్వమైనటువంటి ఉపకరణం. ఇది సర్వసాధారణంగా లోకంలో లభించేది కాదు. మీకు ముందే చెప్పాను కదా, మాట్లాడగలగడానికి అవకాశం ఈ శరీరానికే ఉంది. ఉత్తమ కర్మలు చేసే అధికారం ఈ శరీరానికే ఉంది. ఇప్పుడు ఇందాక ఇక్కడ ఇలా ఓ కుక్క వచ్చింది, దాన్ని వెంటనే బయటికి పంపించేశారు. కానీ మనుష్య శరీరం ఉంటే తీసుకొచ్చి అందరినీ ఇక్కడ కూర్చోపెట్టి వినమంటారు. ముందు వరుసలో కూర్చొని చరవాణి మాట్లాడుతుంటే మాట్లాడకండని పక్క వాళ్ళు చెప్తారు తప్ప నీకు కూర్చోవడం కూడా చేత కాదు, లేచి వెళ్ళిపో అన్నారా అనరు. కూర్చోమ్మని అంటారు, మాట్లాడకండి అంటారు. ఎందుకని? మనుష్య జన్మ కాబట్టి అంత ఆదరణ. మనిషిగా పుట్టిన వాడికి అన్ని అవకాశాలు ఉన్నాయి. అన్ని అవకాశాలు ఉన్నటువంటి జన్మ కాబట్టి మనుష్య జన్మ అంత గొప్ప జన్మ అయింది. దాని యందు బాహ్య శౌచము అంటే ఈ శరీరం లాంటి శరీరం ఇక దొరకడం కష్టం. భగవంతుడు ఇచ్చాడు, దీన్ని రక్షించుకోవాలి. దీన్ని ఏ కారణం చేతనో, మన చేతిలో లేని కారణము వలన ఇది రోగగ్రస్తమైందనుకోండి. రోగగ్రస్తమైతే ఇంట్లో వాళ్ళు ఉపచారం చెయ్యాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు, ఏ పని చేసుకోలేరు. ఎంత అవసరం ఉన్నా డబ్బు ఖర్చు పెట్టకుండా, ఆరోగ్యం కోసమైనా డబ్బు ఖర్చు పెట్టి ఈతలా ఆయన ఆరోగ్యం చూడాలి. ఇన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. అవి నీ చేతిలో లేని కారణముల చేత ఏర్పడితే వేరు విషయం. కానీ నీకు నువ్వు శుభ్రంగా ఉండడం చేత కాకపోతే, ఏ చేతులతో అన్నం తింటున్నావో ఆ చేతి గోళ్ళు తగ్గించుకుని నువ్వు అన్నం తినడం అలవాటు చేసుకోకపోతే, స్నానం చేయడం అలవాటు చేసుకోకపోతే, ఉతికిన బట్టలు శుభ్రమైనవి కట్టుకోవడం అలవాటు చేసుకోకపోతే, తినేటప్పుడు మాట్లాడకుండా తినడం అలవాటు చేసుకోకపోతే, తినే పదార్థాలు ఎప్పుడూ కూడా నిన్ను పోషించగలిగిన ఉత్తమ పదార్థములను తీసుకుని శరీరాన్ని కాపాడుకోవాలి. ఇది అపూర్వమైనటువంటిది ఈ శరీర నిర్మాణం. లోకంలో కాలేయం కనిపెట్టినవాడు ఎవరు లేడు ఇప్పటిదాకా. గుండె కనిపెట్టినవాడు లేడు, కనుగుడ్డు కనిపెట్టినవాడు లేడు. ఇవన్నీ ఈశ్వరుడు మనకి ఇచ్చి ఇవన్నీ కలిపి పెట్టి పంపించాడు భూమి మీదకి. దీన్ని ఎంత జాగ్రత్తగా పోషించుకోవాలి. వెంకటేశ్వర స్వామి వారికి ప్రతిరోజు తిరుమలలో మొట్టమొదట పెట్టే ప్రసాదం ఏమిటో తెలుసా? తల్లిగారి దగ్గర నుంచి వస్తుంది. పెరుగన్నం పెడతారు, మాత్రా ప్రసాదం అంటారు. పెరుగు అన్నం ఆయనకి నైవేద్యం. ఆ పెరుగన్నం ఎవరు పంపిస్తారంటే అమ్మ పంపిస్తుంది. తరిగొండ వెంగమాంబ గారి దగ్గర నుంచి వస్తుంది. వచ్చినటువంటి పెరుగన్నం పెడతారు. నేను వెంకటేశ్వర వైభవోత్సవాలకు వ్యాఖ్యానం చేసేవాడిని. వ్యాఖ్యానం చేసినప్పుడు ఆ పెరుగన్నం నైవేద్యం పెట్టినప్పుడు ఈ విషయాలు చెప్తుండేవాడిని. అమ్మ చేతి ముద్ద అమృతంతో సమానం. లోకంలో చాలా గొప్పగా చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే, మా ఇంటి శుభలేఖ ఇప్పటికీ మా నాన్నగారి పేరు మీద వస్తుంది. అంటే తండ్రి దీర్ఘాయుష్మంతుడు. అందుకని ఇంటి యజమాని తండ్రి బ్రతికున్నారనుకోండి, ఆయన పేరు రాసిస్తారు శుభలేఖ. మా ఇంట ఇప్పటికీ మా నాన్నగారి పేరు మీదే శుభలేఖలు వస్తాయి. అంటే అది కొడుకు సంతోషించడానికి కారణం. ఇప్పటికీ మా నాన్నగారు నన్ను నియంత్రించి ఇలా ఉండు అని శాసిస్తారు. ఇంటికి వెడితే మా నాన్నగారు కోపడతారని భయపడతాను, ఈ వయసులో కూడా ఇంత పెద్దవాడినైనా అని చెప్పుకోవడం కొడుక్కి గొప్ప. అమ్మ చేతి అన్నం తింటాను అని చెప్పుకోవడం గొప్ప. మా అమ్మగారికి నేను అన్నం పెడుతున్నాను అంటావు, మా అమ్మకి అమ్మ చేతి అన్నం తింటున్నాను. 95 ఏళ్ళు వచ్చాయి, మా అమ్మగారు ఇప్పటికీ కొద్దిగా పప్పు కూర వేయకుండా ఉండరు. నేను అన్నం తింటుంటే ఎవరే కడుపు నిండా తింటున్నావానికి పచ్చడి ఇష్టం ఇంకొంచెం దీనిలో చేస్తారు. మా అమ్మ చేతి అన్నం తింటున్నాను అన్నవాడు అదృష్టవంతుడు. అది శౌచం. వెంకటేశ్వర స్వామి వారంతటి వారు పెరుగన్నం తిన్నారు. నువ్వెందుకు అక్కర్లేనివి? 2 రోజుల్లో పాడయ్యే పదార్థాన్ని 3 నెలలు నిల్వ చేశారంటే అందులో ఎన్ని రసాయనాలు వేస్తే నిలవుంటుంది? అది తినడం ఎందుకు? పళ్ళు దొరకవా ఈ దేశంలో? కూరలు దొరకవా? ఆకుకూరలు దొరకవా? పాలు దొరకవా? పెరుగు దొరకవా? ఇవన్నీ వదిలేసుకోవడం ఎందుకు? అవన్నీ తినడం ఎందుకు? ఆరోగ్యం పాడు చేసుకోవడం ఎందుకు? లక్షలు పాడు చేసుకుని వైద్యాలు చేయించుకోవడం ఎందుకు? ఎంత డబ్బు పాడైపోతుంది సరి అయిన శౌచం లేకపోతే. బాహ్య శౌచం అంటారు, అంటే శరీరాన్ని నిలబెట్టుకోవడం. అట్లాగే సంధిబంధములు పనిచేయడానికి వ్యాయామం చేయడం, యోగం చేయడం, వ్యాయామం చేయడం, నడుస్తూ ఉండడం,
సంధిబంధములు కదుపుతూ ఉండడం. రాజగోపాలాచారి గారు 90 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ప్రతిరోజు జేబు రుమాలైనా ఉతుక్కునేవాడు. ఎందుకనంటే జేబు రుమాలైనా ఉతికి ఒకసారి పిడిస్తే వేళ్ళకి బాగా పట్టు ఉంటుందని, లేకపోతే మెల్లిగా వేళ్ళకి పట్లు అవి వదిలేస్తాయి. మెదడు వాడలేదనుకోండి ఇంకెందుకండి ఈ పదవి విరమణ చేశాను ఏముందండి అని చెప్పి కూర్చున్నాడు అనుకోండి, జ్ఞాపక శక్తి క్షీణించిపోతుంది. వాడుతూ ఉండాలి శరీరాన్ని. శరీరాన్ని వాడితే శరీరం బలంగా ఉంటుంది. శరీరానికి వ్యాయామం ఉండాలి. బాహ్య శౌచం ఎంత ముఖ్యమో అంతఃశౌచం మనిషికి అంత ముఖ్యం. అంతఃశౌచం అంటే మనసు పవిత్రంగా ఉండాలి. మనసుని పవిత్రంగా ఉండడానికి వీలైనవి మనం అందించకపోతే మనసు తనంత తాను అపవిత్రమైనవే పట్టుకుంటుంది. ఓ చిన్న పిల్లవాడు ఇంట్లో ఉన్నాడనుకోండి, వాడు ఆడుకోవడానికి అమ్మ యాపిల్ పండు ఇచ్చిందనుకోండి, వాడు ఆ యాపిల్ పండుతో ఆడుకుంటూ ఆడుకుంటూ నోట్లో పెట్టుకుని కొరికి కొరక లేక ఓ ముక్క కొరుక్కుని నోట్లో పెట్టుకుని చప్పరించి కింద పడేసి ఉమ్మేసి నానా అల్లరి చేసి ఆఖరికి ఏడుస్తాడు. అమ్మ అది తీసేసి ఓ చిన్న కాగితం ఓ పుస్తకమో ఏదో అక్కర్లేని పుస్తకమో లేకపోతే ఓ వంకాయో ఏదో ఇస్తుంది. అంతేగాని పిల్లాడు అడుగుతున్నాడు కదా అని ఓ చాకో కత్తో ఇస్తుందా? ఇవ్వదు. అమ్మ ఎప్పుడూ క్షేమకరమైన వస్తువు పిల్లవాడు ఆడుకోవడానికి ఇచ్చినట్లుగా మీరు భగవంతుని గురించి ఆలోచించడం, గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు చదువుతూ ఉండడం, ఋషుల గురించి చదువుతూ ఉండడం, సంగీతం గురించి చదువుతూ ఉండడం, అన్నమాచార్యుల వారి కీర్తనలు, దీక్షితారు వారి వినాయకుడు మీరు ఎన్ని కీర్తనలు చేశారు, హస్తిముఖాయ అని మహాగణపతి స్వరూపం మీద ఆయన చేసిన కీర్తన ఎంత అద్భుతం. ఆ కీర్తనలను పరిశీలించడం, అందులో వాంగ్మయం, రామాయణ భారత భాగవతాలు, అందులో పద్యాలు, అందులో సందేశం, ఇవి మీరు చదువుతున్నారనుకోండి మీరు వాటి గురించే ఆలోచిస్తూ ఉంటారు. మీరు ఏది ఆలోచిస్తున్నారో దానికి సంబంధించిన ప్రణాళికలే చేస్తారు. మనసుకున్న లక్షణం ఏంటంటే మీరు ఎప్పుడు వాటి గురించే ఆలోచిస్తున్నారనుకోండి ఆ మంచి పనులే చేయిస్తూ ఉంటుంది. మీకు అదే కార్యక్రమం కింద ఇస్తుంది. అదో గోశాలకు వెళ్ళు, ప్రదక్షిణాలు చేయి, దేవీ నవరాత్రులు వస్తున్నాయి కదా మనం ఎట్లా దేవీ నవరాత్రులు చెయ్యాలి, మొదటి రోజు ఏం చేద్దాం, రెండో రోజు అసలు మానసికంగా అవి ఆలోచించడమే పెద్ద పూజ. వాటి గురించి ఆలోచిస్తుంది. నువ్వు ఏమీ ఆలోచించడానికి ఆలంబనం ఇవ్వకపోతే అక్కర్లేని విషయాలన్నీ మనసు పట్టుకుంటుంది. ప్రయత్నపూర్వకంగా మనసుకి మంచి విషయాలు ఆలంబనంగా ఇస్తే మనసు పవిత్రంగా ఉంటుంది. మంచి మనసు మంచి విషయాలు ఆలోచిస్తుంది. మంచి ఆలోచనలు చేసిన మనసు మంచి నిర్ణయాలు చేస్తుంది. మంచి నిర్ణయాలు చేసిన మనసు మంచి కార్యాలు చేస్తుంది. మంచి కార్యాలు చేసినటువంటి వ్యక్తి కీర్తివంతుడు అవుతాడు. ఆ పుణ్యము ఆ కీర్తి కాపాడతాయి. నీ శరీరాన్ని కాపాడుకోవడం ఎంత అవసరమో నీ మనసుని పవిత్రంగా ఉంచుకోవడం కూడా అంతే అవసరం. నీ మనసుని పవిత్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు సంకుచిత తత్వం పెట్టుకోకూడదు. వారు మహాత్ములు, వారి మీద నువ్వు న్యాయ పరీక్ష చేయకూడదు. వారు మహాత్ములైనప్పుడు వారు ఎవరన్నది నీకు అనవసరం. వారి జీవిత చరిత్రలు చదివినప్పుడు అందులో ఉన్న ఉత్తమ గుణాన్ని నువ్వు పట్టుకోవాలి. నెల్సన్ మండేలా ఓర్పు 27 సంవత్సరములు కారాగారంలో ఉన్నాడు. ఆ రాబిన్ దీవిలో ఆయన కారాగారంలో పెట్టినప్పుడు ఆయన శరీరం చాపుకొని పడుకోవడానికి కూడా సరిపోయేది కాదు. అంత చీకట్లో ఉన్నవాడిని అకస్మాత్తుగా ఎండలోకి తీసుకెళ్లి సూర్యుడికి అభిముఖంగా నిలబెట్టి రాళ్ళు కొట్టించేవారు. కంటి దృష్టి చెడిపోయింది. వ్రాసుకోవడానికి ఇవ్వకపోతే ఉన్న కాగితం మీద చిన్ని చిన్ని అక్షరాలతో రాసుకున్నాడు. ఏ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్, నల్ల సూర్యుడు అని పేరు పొంది అంత గొప్పవాడై బయటికి రాగానే శ్వేతజాతీయులందరినీ తన మంత్రివర్గంలోకి తీసుకున్నాడు. అందుకు చిరస్మరణీయుడయ్యాడు. నెల్సన్ మండేలా ఎవరైతే, నీకెందుకు ఆయన మంచి గుణం చూడు. అంతేగాని దేశం వాడు కాదండి, దక్షిణాఫ్రికా వాడు కా, ఎక్కడదైతేనే సాలగ్రామం సాలగ్రామం. నువ్వు చేయించుకున్న గొలుసులో బంగారం, ఏ దేశం నుంచి వస్తే నీకెందుకు బంగారం అది. ఆయన మహాత్ముడైనప్పుడు మహాత్ముడుగానే పరిగణించి నువ్వు వారి జీవిత చరిత్ర చదువుకో, నీ పిల్లలకి చెప్పు, వాళ్ళ వలన జీవితం ప్రభావితం చేసుకో. ఉత్తముడివి కా. మనసుని ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు. మనసుని ఖాళీగా ఉంచారో అక్కర్లేనివి ఆలోచిస్తుంది. దానికి రెండే రెండు ఉంటాయి. ఎప్పుడు రెండే మనసుకు ఆలోచించడానికి, ఒకటి నాకు కావాలి కోరిక, రెండు నాకు ఇది తీరలేదు కోపం. ఈ రెండు తప్ప మూడోది మనసు పట్టుకోదు. రాగద్వేషములు ఈ రెండే పట్టుకుంటుంది మనసు. మీరు ఎప్పుడైనా పరిశీలించుకోండి,
ఎవరి మీదో కోపంతో అన్నా ఆలోచిస్తుంది, ఎవరి మీదో ప్రేమతో అన్నా ఆలోచిస్తుంది, రెండే. మనసు ఆలోచిస్తే రెండిటికీ ఆలోచిస్తుంది, రాగద్వేషాలతో. ఈ రెండిటి చేత మనిషి వృద్ధిలోకి రాడు. ఎందుకు రాడు అంటే ఒక్కటే కారణం, లలితా సహస్రనామ స్తోత్రానికి భాస్కర్ రాయల వారు వ్యాఖ్యానం చేశారు, ఆర్తచింత. భార్య మీదో పిల్లల మీదో వ్యామోహం ఉండిపోయింది అనుకోండి, మళ్ళీ ఏం చేస్తారంటే, నీకు ఇంత గొప్ప మనుష్య జన్మనిచ్చాను, చిట్ట చివర నీకు వాళ్ళ మీద ఉండిపోయింది భ్రాంతి, అందుకని మళ్ళీ వెళ్ళి వాళ్ళింట్లోనే పుట్టని, వాళ్ళింట్లో బల్లో, వాళ్ళింట్లో పిల్లో, వాళ్ళింట్లో వాడు డబ్బులు పాడు చేసేస్తాడేమో అని బెంగెట్టుకుంటే వాడి భోషాణం కింద జిర్రు తేలు అయ్యి కొడుకు చేతి చెప్పు చేత చచ్చిపోతాడు, అప్పుడు వదిలిపోతుంది ఆ భ్రాంతి. రెండవది రౌద్రచింత. ప్రేమ ఎలా ఉంటుందో, ఎవడి మీదో కోపం, వాడు బాగుండిపోయాడు, వాడు బాగుండిపోయాడు, నేను పాడైపోయాను, వాడి మీద కక్ష తీర్చుకోలేదని ఆలోచన చేస్తే ఇటువంటి జన్మే వస్తుంది. ధన్యచింత. అయ్యో, నేను రామాయణం 24,000 శ్లోకాల్లో నాకు ఎన్ని నోటుకొచ్చు, ఎప్పుడైనా నేను 24,000 శ్లోకాల తాత్పర్యం, రామాయణంలో ఉన్న అన్ని సర్గలు, ప్రతి శ్లోక తాత్పర్యం నా జీవితంలో చదివాను. ఇప్పటి వరకు కొన్ని కోట్ల రూపాయల ఆహారం తినేశాను. 7 కాండల పుస్తకాలు మా ఇంట్లో ఉన్నాయా, భాగవతం 12 స్కంధాలు మా ఇంట్లో ఉన్నాయా, ఎన్ని పద్యాలు వచ్చు భాగవతంలో నాకు, ఏం తెలుసని అహంకరించను, నేను ఎప్పటికీ చదువుతాను, ఈ జన్మలో ఇంత వయసు అయిపోయింది అని ఆర్తి పొందితే దాన్ని దాన్ని ధన్యచింత అంటారు. అమ్మవారు మళ్ళీ మంచి జన్మనిచ్చి మనుష్య జన్మ చదివించే ప్రయత్నం చేస్తుంది. శుక్లచింత. జ్ఞానమును పొంది శరీరము నేను కాదు, నేను ఆత్మ. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత. ఈ ఆత్మ నేను తప్ప శరీరం నేను కాదు. మనసుకున్న లక్షణం ఏమిటంటే అది ఊపిరులలో కదులుతుంది. మీరు పరమ పవిత్రమైన దాని మీద మీ మనసు నిలబడుతోంది అనుకోండి, అది భగవంతుడు మీకు ఇచ్చిన గొప్ప అనుగ్రహంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు దాని నుంచి దూరం అయిపోవాలని జీవితంలో కోరకూడదు. మీకు గుడితో అనుబంధం ఉందనుకోండి, మీరు ఉంచుకోవాలి. మీకు గోశాలతో అనుబంధం ఉందనుకోండి, మీరు ఉంచుకోవాలి. మంచి పుస్తకాలు మీకు ఎప్పుడు జ్ఞాపకం వస్తాయనుకోండి, మీకు అనుబంధం ఉంచుకోవాలి, అది పాడు చేసుకోకూడదు. ఎందుకో తెలుసా, అదే ఆఖరణ జ్ఞాపకం వస్తుంది, ఊపిరి వెళ్ళిపోయే ముందు అదే కాపాడుతుంది. చివరి ఊపిరిలో వచ్చిన చివరి ఆలోచన పునర్జన్మకి హేతు అవుతుంది, అది సాధనకి చిట్ట చివరి నిదర్శనంగా నిలబడుతుంది. అందుకే సత్సంగాలు పెడతారు. సత్సంగాలు ఎందుకు పెడతారంటే అందరూ కలిసి విష్ణు సహస్రం చదువుతారు, అదే లలితా సహస్రం చదువుతారు. ఎవరో ఒక వ్యక్తికి ప్రాణోత్క్రమణం అవుతూ ఉంటుంది, ఆ సభ్యుడు అందులో ఉన్న ఒక ఆయనకి ఇంకా ప్రాణం పోతూ ఉంటుంది, వీళ్ళందరూ చుట్టూ కూర్చొని విష్ణు సహస్రం చదువుతారు. ఆ చదువుతున్నప్పుడు వనమాలి గదీశంఘీ శంఘీ చక్రీ చనందకీ అని చదువుతున్నారనుకోండి, ఈయనకి ఆ సత్సంగంలో ఉండి చాలా కాలం నుంచి అది చదవడం రోజు అలవాటైపోయింది. అది చదవడం అలవాటైపోయి ఏమవుతుందంటే అదే వినపడుతుంది, ఎక్కడో వినపడి తనకి తెలియకుండానే తను అంటాడు, వనమాలి గదీశంఘీ శంఘీ చక్రీ చనందకీ శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవో భిరక్షతు అంటూ విడిపోయాడు. అందుకు సత్సంగం నోటికొచ్చి తరిస్తారు. నీకు రోజు ఒక సేవ చూసి ఆనందించడం అలవాటు, ఆనందించడం మనసు లక్షణం, అది సంతోషపడుతోంది కాబట్టి గుర్తెట్టుకుంటుంది. ఆ గుర్తెట్టుకోవడం ఏమో అదే నిన్ను తరింపజేయచ్చు. ఆ ఊయలలూగుతున్న పరమాత్మే నీ ఆఖరి స్మరణ కూడా కావచ్చు, ఆ పాటే నీ ఆఖరి స్మరణ కావచ్చు, అదే నువ్వు తరించిపోవడానికి కారణం కావచ్చు. అసలు నువ్వు ఊంజల్ సేవ చూసింది లేదు, కీర్తన విన్నది లేదు, గోశాలకు వెళ్ళింది లేదు, దేవాలయానికి వెళ్ళింది లేదు, రామాయణం చదివింది లేదు, ఎవరి జీవిత చరిత్ర చదివింది లేదు, మనసుకి ఏం తెచ్చుకుందని జ్ఞాపకానికి తీసుకొస్తుంది. మంచి విషయాలతో సంబంధం పెట్టుకుని తనను తాను పవిత్రం చేసుకోవడం అంతఃశౌచము. బాహ్య శౌచము, అంతఃశౌచము.